పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అనేది తెలుగు వాళ్ళగా చాలా గర్వకారణ విషయం, ప్రతి భారతీయుడికి కూడా గర్వకారణమైన విషయం. ఎందుకంటే 1991 తర్వాత 2.5 ఏళ్లలో ద్రవ్యోల్బణం దాదాపు 17% నుండి 8.5% దిగొచ్చింది. దీనికి పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ తోటి చాలా వర్కౌట్ అయింది. అంతేకాకుండా 1991లో జూన్లో $1.2 బిలియన్ ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1994 నాటికి $15 బిలియన్ చేరాయి. 4 ఏళ్లలో ఎగుమతులు 2 రెట్లు పెరిగాయి. ద్రవ్యలోటు 1991లో 8.4% ఉండగా అది 1993 నాటికి 5.7% చేరింది. విద్యుత్ రేటు 1% నుంచి 4% చేరింది. పేదరికం అనేది తగ్గుముఖం పట్టింది. పేదలు సంపన్నుల మధ్య వ్యత్యాసం కూడా దిగొచ్చింది. అంటే ఇలాగా ఇవన్నీ కాంబినేషన్స్ కూడా చాలా రేర్గా, ఎందుకంటే చాలా భారతదేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు డేరింగ్ చేసి ఒక ఎకనామిస్ట్ మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం అనేది చాలా ధైర్యంతో చేసిన పని. ఇది కేవలం చిత్తశుద్ధితో భారతదేశం అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి చెందాలని దార్శనికత దూరదృష్టి గల నాయకులు మాత్రమే చేయగలరు. అటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు కాబట్టి అటువంటి మహానుభావుడికి మరి భారతరత్నం ఇవ్వడం అనేది అందరికీ గర్వకారణం. ఈ రోజుల్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా ఒక ప్రధానమంత్రి అంటే ఆయన వచ్చే ముందు ఆయన వచ్చిన తర్వాత ఎంత తేడా వచ్చింది ఎకానమీలో అనేది పివి నరసింహారావు గారిని బేరీజ్ వేసుకుంటూ తెలుసుకుంది. కాబట్టి ఆయన ఆదర్శవంతుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. రాజకీయాలకి అతీతంగా కేవలం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కేవలం తన యొక్క విద్యా సంపత్తితోటి మేధా సంపత్తితోటి తన నిజాయితీతోటి ఆయన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఎంతోమంది సామాన్యులకు కూడా ఆదర్శంగా నిలిచిన పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి నిజంగా ఈ భారతదేశంలో చాలా ఆదర్శనీయమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకి భారతరత్న ఇవ్వడం అనేది అందరికి కూడా చాలా గర్వకారణం. అండ్ ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి ఇప్పటికైనా గుర్తించడం చాలా గొప్ప విషయం.